అందరికీ నమస్తే చామంతి మొక్కలంటే ఇష్టపడే వాళ్ళు తప్పకుండా ఈ వీడియోని పూర్తిగా చూడండి ఎందుకంటే ఒకటి వీడియోలో చామంతి మొక్కకి ఇవ్వవలసిన ఫర్టిలైజర్స్తో పాటు పెస్ట్ అటాక్ అయినప్పుడు ఎటువంటి పెస్టిసైడ్ ఇవాలో కూడా ఈ వీడియోలో చూపిస్తాను వీడియోని పూర్తిగా చూస్తే మీ డౌట్స్ అన్ని క్లారిఫై అవుతాయి వీడియో స్టార్ట్ చేసే ముందుగా మీలో ఎవరైనా మొదటిసారిగా నా ఛానల్ చూసిన వాళ్ళైతే నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ వచ్చితే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే మీకు గార్డెనింగ్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను ఇన్స్టాలో కూడా ఫాలో అవ్వండి మీ డౌట్స్ని అక్కడ అడిగితే నేను క్లారిఫై చేస్తూ ఉంటాను నవంబర్ నెల వచ్చేసింది చామంతుల సీజన్ రాబోతుంది మీ దగ్గర చామంతి మొక్కలు లేకపోతే వెంటనే వెళ్ళి కొత్త మొక్కలు తెచ్చుకొని నాటుకోండి ఈ టైంలో చాలా చక్కగా నాటుకుంటాయి గత అక్టోబర్ నెలలో చాలా మొక్కలు చనిపోయాయి ఎందుకంటే ఎక్కువగా వేడి ఉండడం వల్ల చామంతి మొక్కలు అనేది చాలా వరకు చనిపోయాయి అన్నమాట ఇక్కడ మీరు గమనిస్తున్నారు కదా నవంబర్ నెల వచ్చినా కూడా కొంచెం వేడిగా ఉండడం వల్ల చిగుళ్ళు అనేది మాడిపోవడము జరుగుతూ ఉంది ఇక్కడ మీరు గమనించారు కదా ఈ మొక్కే ఇక్కడ మీరు చూస్తున్న మొక్క అనమాట తెచ్చినప్పుడు ఫ్లవర్స్ తోటి కలర్ఫుల్గా చాలా చక్కగా ఉంది కానీ ఇప్పుడేమో కొంచెం వేడి ఎక్కువగా ఉండడం వల్ల కొమ్మల చివర్లు మాడిపోవడము ఆకులు మాడిపోవడం అనేది జరుగుతూ ఉంది ఇలా ఎందుకు జరుగుతుందంటే ఎక్కువగా వేడి ఉండటప్పుడు ఈ ప్రాబ్లం అనేది మొక్క ఫేస్ చేస్తూ ఉంటుంది చిగుర్లు అయితే బాగానే వస్తున్నాయి కానీ మొక్కని కాపాడుకోవడం ఇప్పుడు నాకు ఒక పెద్ద టాస్క్ అనమాట వీటిని కొంచెం తక్కువ ఎండలు పెట్టుకోవాలి లేదంటే పెద్ద మొక్కలు ఉంటాయి కదా వాటి మధ్య పెట్టుకుంటే ఈ మొక్క అనేది కొంచెం బ్రతికే ఛాన్సెస్ అనేది ఉంటుంది ఎక్కువగా వేడిలో పెడితే మాత్రం మొక్క మాత్రం చనిపోతుందండి నవంబర్ నెల గడిచే కొంది కొంచెం టెంపరేచర్స్ తగ్గుతూ ఉంటాయి కాబట్టి చామంతి మొక్కలు చక్కగా బ్రతుకుతాయి అయితే చామంతిలలో కూడా చాలా వెరైటీస్ ఉంటాయన్నమాట కొన్ని మొండిగా బ్రతుకుతాయి మరికొన్నేమో ఏమో కొంచెం డెలికేట్గా ఉంటాయి అలాంటి మొక్కల్ని కొంచెం కేర్ అనేది ఎక్కువగా తీసుకోవాలి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ చామంతి మొక్క లాస్ట్ ఇయర్ మొక్క అనమాట వైట్ కలర్ పూస్తుంది చాలా చక్కగా పూలు పూసింది ఇప్పుడు ఈ మొక్క ఏంటంటే పెస్ట్ తోటి బాధపడుతుంది వీటికి బ్లాక్ కలర్లో ఎఫిట్స్ అనేది అటాక్ అయ్యాయి ఇవి ఏంటంటే ఒక మొక్కకి అటాక్ అయితే చాలు మిగతా మొక్కలు కూడా చాలా ఈజీగా స్ప్రెడ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట అలా స్ప్రెడ్ అవన్నప్పుడు మనం వాటిని కంట్రోల్ చేయాలంటే ఒక పెద్ద టాస్క్ అని చెప్పుకోవాలి ఎందుకంటే ఇవి మొక్కకి అటాక్ చేస్తే చాలు అంత ఈజీగా విడిచిపెట్టవు చాలా అంటే చాలా కేర్ఫుల్గా వీటిని మొక్క నుంచి తీసేయాలి రెగ్యులర్గా పెస్టిసైడ్ అనేది స్ప్రే చేస్తూ ఉంటేనే వీటిని మనము కంట్రోల్ చేయగలము నేను ఈ రోజు వీటికి ఒక సింపుల్ ఫర్టిలైజర్ చూపిస్తాను ఆ తర్వాత పెస్టిసైడ్ ఏంటో కూడా చెప్తాను ఈరోజు చామంతి మొక్కల కోసం నేను సీవిట్ ఫర్టిలైజర్ని యూస్ చేస్తాను ఇది ఒక సింపుల్ అండ్ ఆర్గానిక్ ఫర్టిలైజర్ అనమాట చాలా ఈజీగా వాటర్లో వేసి డైల్యూట్ చేసి మొక్కలకి ఇవ్వడమే ఎటువంటి స్మెల్ కూడా రాదు హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ అవుతుంది ఇలా క్లైమేట్ చేంజ్ అయినప్పుడు లేదంటే మొక్క కొంచెం డల్గా ఉన్నప్పుడు మొక్క కొంచెం అన్హెల్దీగా ఉంది అనుకున్నప్పుడు ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ ఇవ్వండి చాలా చక్కగా ఎఫెక్ట్ అనేది ఉంటుంది వీటిని ఇలా మెజరింగ్ క్యాప్ తోటి మెజర్ చేసి మరి ఇవ్వాలండి ఎక్కువ ఇవ్వకూడదు ఎక్కువగా ఇస్తే మాత్రం మొక్కలు వాడిపోతాయి అనమాట ఓవర్ ఫర్టిలైజర్ వల్ల ఆకులు అనేది కమిలిపోతాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఇలా మెజర్ చేసి ఇవ్వండి ఎంత ఇవ్వాలంటే వన్ లీటర్కి త్రీ ఎంఎల్ వరకు ఇవ్వచ్చు వీటిని మీరు కావాలంటే మొక్కల పైన కూడా స్ప్రే చేసుకోవచ్చు వీటిని వాటర్లో వేసి డైల్యూట్ చేసి మరి ఇవ్వాలి నేను ఇక్కడ లీటర్కి త్రీ ఎంఎల్ వరకు తీసుకుంటున్నాను ఇది మనము మట్టిలో కలపడానికి ఈ ప్రపోషన్ అనేది ఇవ్వాలన్నమాట మీరు ఇదే వాటర్ని మొక్కలపైన స్ప్రే చేయాలనుకుంటే వన్ లీటర్ వాటర్కి టూ ఎంఎల్ వరకు ఈ లిక్విడ్ని తీసుకొని మొక్కల పైన కూడా స్ప్రే చేయండి మొక్కలపైన కూడా స్ప్రే చేస్తే చాలా మంచి రిజల్ట్స్ ఉంటుందండి మొక్క చాలా ఈజీగా కోలుకుంటుంది అనమాట ఇలా మట్టిలో ఇవ్వడం వల్ల మొక్క పైన స్ప్రే చేయడం వల్ల మొక్క చాలా హెల్తీగా ఉంటుంది పచ్చగా ఆరోగ్యంగా గుబురుగా హ్యాపీగా ఉంటుంది ఇలా వాటర్లు వేసి డైల్యూట్ చేసి మొక్కకు అనేది ఇవ్వాలి ఇచ్చే ముందు కొంచెం సాయిల్ అనేది డ్రైగా ఉండేలా చూసుకోండి వింటర్ సీజన్ కాబట్టి వాటర్ అనేది ఎక్కువగా ఇవ్వకూడదు కొంచెం సాయిల్ డ్రై అయినప్పుడు మాత్రమే వాటర్ అయినా లేదంటే ఇలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్ అయినా సరే ఇస్తూ ఉండండి మొక్కలపైన మాత్రం వాటర్ని స్ప్రే చేయాలనుకుంటే మార్నింగ్ టైంలోనే వాటర్ని స్ప్రే చేయండి ఎక్కువసేపు ఆకుల పైన వాటర్ ఉండడం వల్ల ఫంగస్ ఫామ్ అయ్యి మొక్క మళ్ళీ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి కొంచెం మార్నింగ్ టైం అయినా ఆ టైంలో చూసి మొక్క పైన వాటర్ని అనేది స్ప్రే చేస్తూ ఉండండి ఇలా ఎన్ని రోజులకు ఒకసారి స్ప్రే చేయాలంటే ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి మట్టిలో ఇవ్వండి అలాగే మొక్క పైన కూడా స్ప్రే చేయండి ఒకవేళ మీ దగ్గర సీవిడ్ లిక్విడ్ ఫర్టిలైజర్ లేకపోతే సీవిడ్ గ్రాన్యూల్స్ ఉంటే లీటర్ వాటర్ తీసుకొని అందులో హాఫ్ స్పూన్ వరకు సీవిడ్ గ్రాన్యువల్స్ వేసి బాగా కలిసేలాగా కలుపుకొని ఆ తర్వాత సేమ్ ప్రొసీజర్లో మొక్కలకి ఇవ్వండి ఈరోజు నేను సూపర్ పెస్టిసైడ్ చూపించబోతున్నానండి మొక్కకి పేస్ట్ పెస్ట్ కూడా అటాక్ అయింది కాబట్టి వాటిని కంట్రోల్ చేయడానికి త్రీ జీ ఎంజైమ్ అనేది మొక్కలకి ఎలా ఇవ్వాలో చూపిస్తాను ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆల్రెడీ ఒక వీడియో చేశాను మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి బెల్లం అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి వాటర్ ఇవన్నీ వేసి నేను బాటిల్లో వేసి ఫర్మెంట్ చేసుకుంటున్నాను చాలా చక్కగా ప్రాసెస్ అనేది జరుగుతుంది ఎటువంటి ఫంగస్ కూడా లేదు హెల్దీగా ఉందనమాట అంటే ప్రాసెస్ అనేది నేను పర్ఫెక్ట్గా చేస్తున్నాను మీరు కూడా ఇలాంటి ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసి ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి డైలీ ఒకసారి క్యాప్ని మాత్రం లూజ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక్కడ డేట్ కూడా మెన్షన్ చేశాను మీరు మరొకసారి వీడియోని చెక్ చేసి ప్రొసీజర్ అనేది కరెక్ట్గా ఫాలో అవుతుందా లేదో ఒకసారి చెక్ చేసుకొని ఈ బయో ఎంజైమ్ అనేది రెడీ చేసుకోండి ఎందుకంటే వింటర్ ఫ్లవరింగ్ ప్లాంట్స్కి వీటి అవసరం ఇప్పుడు చాలా ఉందనమాట పెస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటిని కంట్రోల్ చేయాలంటే ఈ త్రీ జీ ఎంజైమ్ అనేది చాలా అంటే చాలా అవసరము నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాను ఇది ఇంతకుముందు చేసిందనమాట నేను ఫిల్టర్ చేసుకుని గ్లాస్ జార్లో స్టోర్ చేసుకున్నాను ఇప్పుడు వీటిని నా మొక్కలకి అనేది ఎలా ఇవ్వాలో చూపిస్తాను త్రీ జీ ఎంజైమ్ అనేది ఏ పేస్ట్కైనా సరే చక్కగా వాడుకోవచ్చు ఒకవేళ మీ దగ్గర నీమ్ ఆయిల్ లేకపోయినా కూడా ఒక్కసారి ప్రిపేర్ చేసి పెట్టుకుంటే చాలు ఎన్ని సంవత్సరాల వరకు అయినా సరే చక్కగా వాడుకోవచ్చు వీటికి ఎక్స్పైరీ డేట్ అంటూ అసలు ఉండనే ఉండదండి చాలా అంటే చాలా అంటే చాలా పవర్ఫుల్ పేస్ట్ అనమాట కొన్ని డ్రాప్స్ వేస్తే చాలు ఎటువంటి పెస్ట్ అయినా సరే క్షణాలలో మాయమవుతుంది నేను చాలాసార్లు వాడాను అందుకే మీకు నేను ఇది రికమెండ్ చేస్తున్నాను ఒకసారి మీరు కొంచెం ఓపిక చేసుకొని ఒక హండ్రెడ్ డేస్ వరకు జాగ్రత్తగా వీటిని ప్రిపేర్ చేసి పెట్టుకున్నారంటే చాలు ఎన్ని రోజుల వరకైనా సరే వీటిని చక్కగా వాడుకోవచ్చు ఇక్కడ నేను ఇప్పుడు వాటర్లు వేసి డైల్యూట్ చేసి మొక్కలకి అనేది ఎలా స్ప్రే చేయాలో చూపిస్తాను ఇది ఎలా యూస్ చేయాలంటే వన్ లీటర్ వాటర్కి వన్ ఎంఎల్ వరకే తీసుకోవాలి మించి తీసుకోకూడదు ఒకవేళ బెస్ట్ అటాక్ ఎక్కువైంది మొక్క కొంచెం పెద్దది అనుకోండి వన్ లీటర్కి టూ ఎంఎల్ వరకే తీసుకోండి మీరు ఎక్కువగా తీసుకున్నారంటే మాత్రం కంపల్సరీగా ఆకులు అనేది వాడిపోతాయండి ఎందుకంటే చాలా ఘాటుగా ఉంటుంది చాలా పవర్ఫుల్ అనమాట ఇక్కడ నేను హాఫ్ లీటర్ బాటిల్ తీసుకొని అందులో వాటర్ వేసి జస్ట్ వన్ ఎంఎల్ వరకే తీసుకున్నాను ఎందుకంటే ఎఫిట్స్కి యూజ్ చేస్తున్నాను ఎఫిర్ట్స్ అనేది చాలా వండివి అనమాట వాటిని కంట్రోల్ చేయాలంటే ఈ డోస్ అనేది సరిపోతుంది ఇలా కొంచెం వన్ ఎంఎల్ వరకు తీసుకొని కొంచెం బాగా షేక్ చేసి ఆ తర్వాత ఎక్కడెక్కడ మొక్కపైన పెస్ట్ ఉందో అక్కడ స్ప్రే చేయాలి ఇది కంపల్సరిగా ఈవినింగ్లో మాత్రమే స్ప్రే చేయండి మార్నింగ్ మాత్రం అసలు స్ప్రే చేయకూడదు మధ్యాహ్నం అయితే అసలు కంప్లీట్గా అవాయిడ్ చేయండి ఎందుకంటే ఇంతకుముందు చెప్పినట్లుగా ఇది చాలా ఘాటుగా ఉంటుంది కాబట్టి మనము ఇది స్ప్రే చేసినప్పుడే మన కళ్ళల్లోకి ముక్కులోకి చేతి పైన కూడా వెళ్తుంది చాలా మండుతుంది నేను అందుకే చెప్తున్నాను మార్నింగ్ మధ్యాహ్నం వేళ కంపల్సరీగా వీటిని అవాయిడ్ చేసి ఈవినింగ్ ఫోర్ తర్వాతనే మొక్క పైన స్ప్రే చేయడానికి ట్రై చేయండి స్ప్రే చేసేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్త అండి పిల్లలు కొంచెం ఉంటే మాత్రం వాటిని దూరం పెట్టండి ఎందుకంటే చాలా మండుతుందనమాట చేతి పైన పడితే కూడా మంట పుడుతుంది అందుకని జాగ్రత్తగా మొక్క పైన బాగా తెడిచేలాగా ఎక్కడెక్కడ పెస్ట్ ఉందో అక్కడ స్ప్రే చేయండి ఒకటి రెండుసార్లు స్ప్రే చేస్తే చాలండి ఎటువంటి పెస్ట్ అయినా సరే చాలా అంటే చాలా వరకు కంట్రోల్ అవుతుంది ఒకవేళ మీ దగ్గర ఈ త్రీ జీ బయోపెస్టిసైడ్ లేకపోతే పుల్లెటి మజ్జిగలో పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి దాల్చిన చెక్క కొంచెం మింగువ వేసి దంచి వాటిని ఒక రోజు వరకు లేదంటే ఒక పూట వరకు అందులో ఫర్మెంట్ చేసి ఆ తర్వాత వాటిని ఫిల్టర్ చేసి ఇలా మొక్కపైన స్ప్రే చేయండి ఇవి చాలా వరకు కంట్రోల్ అవుతాయి లేదంటే సింపుల్గా బేకింగ్ సోడాని కొంచెం వాటర్లో వేసి డైల్యూట్ చేసి కొన్ని డ్రాప్స్ షాంపూ వేసి బాగా కలిసేలాగా కలుపుకొని వాటినైనా సరే స్ప్రే చేయండి కానీ వీటన్నిటికంటే కూడా నాకు త్రీ జీ బయోపెస్టిసైడ్ అనేది చాలా మంచి రిజల్ట్స్ చూపిస్తుంది అండి నేను ఎందుకే ఎక్కువగా త్రీ జీ బయోపెస్టిసైడ్ని వాడడానికి ఇష్టపడతాను తక్కువ శ్రమతోటి పెస్ట్ అనేది చాలా వరకు ఈజీగా కంట్రోల్ చేయగలము చూడండి స్ప్రే చేసిన తర్వాత చాలా వరకు కంట్రోల్ అయిపోయాయి ఇలా మీరు తప్పకుండా త్రీ జీ బయోపెస్టిసైడ్ని కూడా రెడీగా ప్రిపేర్ చేసి పెట్టుకోండి ఎప్పుడు కావాలంటే అప్పుడు మొక్కపైన స్ప్రే చేయండి వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి వీలైతే కనీసం ఒక్కరికైనా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే చామంతి మొక్కల గురించి బోలుడ్ వీడియోలు రాబోతున్నాయండి తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి